ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేయాలి. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉండి కొట్లాడుతున్న సమయంలో గ్రూపన్ నోట్స్ కూడా రాయడం జరిగింది 2011లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు పూర్తి అవగాహన ఉంది టీఎస్పీఎస్సీ మీద. అంతకుముందు 2004లో వచ్చిన గ్రూపన్ రాసిన, అంతకుముందు 2009లో రాసిన, 1991 రాసిన, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఆర్టీఐ కింద అప్లై చేస్తే నెల రోజుల్లో వచ్చాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్లు మన నిధులు మన నియామకాలను రట్లాడి రక్తాలు చిందించి ఉరకమంట ఉరికి భూకమంట దూకి సారమంట సచ్చిన వాళ్ళ విద్యార్థులు. కానీ ఇలా మన తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఎన్ని మార్కులు వచ్చినాయో కనీసం చెప్పండి బాబు అని చెప్పి ఆర్టీఐ అప్లై చేస్తే 2011లో క్యాన్సిల్ అయిన గ్రూపన్ ఉద్యోగాలకు సంబంధించి 2016లో ఆర్టీఐ కింద అప్లై చేస్తే ఒక్కొక్కరికి 2 సంవత్సరాల తర్వాత దానికి సంబంధించింది ఒక నెంబర్ ఇచ్చిరా, ఆ నెంబర్ ఓటీపీ పెడితే మన మార్కులు మాత్రమే మనకు తెలుస్తాయి. అంటే అంత రహస్యంగా ఉంచాల్సిన పరిస్థితి మన తెలంగాణలో వచ్చింది. కారణం ఏంటంటే ఇలా మన తెలంగాణ మన చేతుల్లో లేదు, దొరల చేతుల్లోకి వెళ్ళిపోయిందంటానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం లేదు. ఎందుకంటే ఇంత చదువుకున్న వాళ్ళ, ఇంత పోరాటం చేసిన వాళ్ళ, ఇంత తెగువ చూపించిన వాళ్ళనే నట్టేట ముంచేసి మొత్తం రహస్యం అని చెప్పి ఇలా మనల్నే ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే సాధారణ ప్రజలు, పేద ప్రజలు మా తెలంగాణ మాకు వస్తే మా బిడ్డల జీవితాలు బాగుపడతాయని ఎదురు చూసిన తల్లిదండ్రుల పరిస్థితి ఇలా ఎంత అగమ్య గోచరంగా ఉందో గ్రామాల కూడా తెలుస్తుంది. ఇలా ఒకటే అడుగుతున్నాను, తెలంగాణ సాధించుకున్నది ఎవరి కోసం? మన పేద ప్రజల కోసమా, అందరి తెలంగాణనా, ఇది కొందరు తెలంగాణనా, ఇలా దొరల కోసం తెచ్చుకున్నావా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అదే తెలంగాణ కోసం ఇదే ఉద్యమ నాయకత్వంతో కూడా కొట్లాడినాం. అయ్యాలే ప్రతి సందర్భంలో కూడా ఇలా ఉస్మానియా జేఏసి కేఐ జేఏసి ప్రతి సందర్భంలో కూడా కొట్లాడినాం. అయ్యాల మనందరికీ ఒక రక్షణ కవచంగా అయ్యాల డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు పోలీస్ విధుల్లో ఉండి అయ్యాల ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగులకు అందుబాటులో ఉండి అయ్యాల మన సాధక భాగాలను పంచుకునే సందర్భం చూసినాం. కానీ ఇవాళ తెలంగాణ ఎక్క ఎవరి పాలనంటే ఒక కుటుంబం పాలైంది. ఆ కుటుంబం ఎక్క చెప్తే అక్కడ వెళ్ళాలి, ఆ కుటుంబం ఏ చేస్తే అది తలదించుకొని బాల్చండి ద్వారా కాల్ముక్త అని చెప్పి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ కేటీఆర్ గారు ట్విట్టర్ లో ట్వీట్ చేసినంత చిన్న విషయంగా చెప్తున్నాయి టీఎస్పీఎస్సీ లీకేజీల విషయం. కేటీఆర్ గారు మీరు చెప్తున్నంత చిన్న విషయం కాదు ఇది, మీరు చెప్తున్నంత ట్విట్టర్ లో ట్వీట్ చేసినంత విషయం కాదు ఇది, చిన్న విషయం కాదు ఇది, 30 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన విషయం, 30 లక్షల నిరుద్యోగుల తల్లిదండ్రులకు సంబంధించిన విషయం గుర్తుపెట్టుకోవాలి. 30 లక్షల తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు 60 లక్షలు తల్లిదండ్రులు కలిపితే, మొత్తం కలిపితే 90 లక్షలు, ఇంకొక 10 లక్షలు కలిపితే కోటి మందికి సంబంధించిన సమస్య ఇది. దయచేసి కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి, ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం. ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని వదిలిపెట్టాం, నాడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కొట్టాను మళ్ళా అదే విధంగా మొత్తం ఉద్యమ నాయకత్వాన్ని కూడగట్టం దానికి ఇదే సాక్ష్యం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. మిత్రులారా, మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమం జరగాలి. మా డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు చెప్తున్నట్టుగా 5వ స్వాతంత్ర సంగ్రామం ఖచ్చితంగా జరగాలి. మన తెలంగాణ మనకు కావాలంటే 5వ స్వాతంత్ర సంగ్రామం జరగాలి. ఇవాళ ఒకటి మేమే చెప్తున్నాం, కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒకసారి ఒక మాట చెప్పిన చిన్న విషయం అని చెప్పి, ఇవాళ కాన్ఫిడెన్షియల్ విషయం మీకు ఎట్లొచ్చింది, ఒక మెమరీకి సంబంధించిన విషయం మీకు ఎట్లా వచ్చింది? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న ప్రెస్ మీట్ చెప్పి నేను మిమ్మల్ని అడిగిండు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు వచ్చిన విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పలేకపోతున్నావు? మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ తెలంగాణ ప్రజలకు కేటీఆర్ గారు కేసీఆర్ గారు తక్షణమే క్షమాపణ చెప్పి వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఖచ్చితంగా రాజీనామా చేయాలి. దీనిపై సిపిఐ ఎంక్వైరీ జరగాలి. సిపిఐ ఎంక్వైరీ జరిగితేనే మన ఉద్యోగాలు మనకు వస్తాయి. దయచేసి నిరుద్యోగం ఇస్తున్నారా, నేను కూడా ఒక నిరుద్యోగ విద్యార్థి జీవితాన్ని గడుపుతున్నాను. చెత్త కింద లైబ్రరీల కింద మన పుస్తకాలు పట్టుకొని కష్టపడుతున్నాం, కానీ ఉద్యోగాలు మాత్రం దొంగలు పెట్టుదారులు అక్రమార్కులు అసమర్థులు ఇలా రాజ్యమైన పరిస్థితులు. భవిష్యత్తులో ఈ అసమర్థులు వస్తే మళ్ళొక్క చీకట్ తెలంగాణ, మళ్ళొక్క చీకట్ తెలంగాణ అనే పరిస్థితి ఉన్నది. కాబట్టి నిజంగా చదువుకొని కష్టపడుతున్న విద్యార్థులకు నిరుద్యోగులకు నేను పిలుపునిస్తున్నాం, ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు జరిగే తక్కువంటే వేరు చేయడం
మన ఉద్యోగాలు మనకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ వస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలియజేసి చైతన్యంగా